great solution for submersible pumps and electrical accessories near old auto office Mahbub Nagar. बीजेपी प्रभुत्वम ఉండి వైఖరి బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నశించాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నశించాలి నరేంద్ర మోడీ ఉండి వైఖరి నశించాలి నశించాలి బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో యావత్ ప్రపంచంలో పెద్దైన భారతదేశంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. భూమి కొరకు, భక్తి కొరకు, పేదల విముక్తి కొరకు, దాంతో పాటు జల్ జంగల్ జమీన్ ఉద్యమాలు జరిగినాయి. చాలా రోజుల తర్వాత రాజకీయ పార్టీలు నంబర్ గేమ్ ఆడి పార్లమెంట్ నంబరే గొప్ప అని చెప్పి ఈరోజు ప్రజా సమస్యలు హర్షపాలు చేసిన మోదీ ప్రభుత్వానికి రాజకీయ పార్టీ ప్రయత్నించి చట్టసభల్లో కొట్లాడిన, వ్యతిరేకించిన, రాష్ట్ర రోకులు చేసిన, ధర్నా చేసిన, బంద్ చేసిన, సంతకాల స్వీకరణ చేసిన ఈ మోడీ ప్రభుత్వము దిగిరాలేదు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ మూడు చట్టాలే ఉన్న వ్యవసాయ చట్టాలు ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ సమాజం మొత్తం రైతాంగ సమాజం మొత్తం ఏకమై మా హక్కులను కారరాస్తుండ్రు. మా అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. మా వ్యవస్థ తీసుకెళ్ళి, మా కష్టాలు తీసుకెళ్ళి కార్పొరేట్ సెక్టర్కు దోచిపెట్టే చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను ఇప్పుడు వ్యతిరేకించకపోతే, ఈ చట్టాలను ఒకరు విడ్డా కాకపోతే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదురుతుందని చెప్పి ఏదైతే నమ్మి రైతు సంఘాలు ధర్నా చేస్తున్నావో, బంద్ ఇచ్చినావో, ఆ బంద్కు కాంగ్రెస్ పార్టీ సైల్యూట్ చేస్తుంది. ప్రధానంగా ఆ చట్టాలు విడ్రా అయ్యే వరకు రైతు సంఘాలతో కలిసి పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ ఈరోజు బయటకు వచ్చినావో దాన్ని కొనసాగిస్తాం. కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి కూడా రైతు పక్షపాత పార్టీగా ఈ భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ ఇస్తున్న పార్టీగా, ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన పార్టీగా, ఎల్లప్పుడూ ఈరోజు వ్యవసాయం ఇండస్ట్రీ కావాలని చెప్పి ఆకాంక్ష చేసిన పార్టీగా తప్పక ఉద్యమంలో పాల్గొంటాం.
కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్ చేస్తుంది. తెలంగాణ సమాజం యావ సమాజం మొత్తం కూడా ఈరోజు ఉన్న పార్టీలు అన్నీ కూడా ఈరోజు దీనికి తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వము మేము వాళ్ళు ఈరోజు ధర్నా చేస్తున్నారు ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు తప్పకుండా అసెంబ్లీ ఏర్పాటు చేసి రెజల్యూషన్ పాస్ చేసి ఆ చట్టాలను విడాయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ ఇతర పార్టీలంతా మద్దతు తెలియజేస్తున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు ఇప్పటికైనా ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 26వ తారీఖు నాడే కార్మిక వర్గం 40 కోట్ల మంది దేశవ్యాప్తంగా సమ్మె చేసి తమ హక్కులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎన్నో పోరాటాలు చేసి కార్మిక హక్కులను సాధించుకుంటే ఆ కార్మిక హక్కులను ఒక్కొక్కటి కాలరాసేటట్టుగా యజమానులకు ప్రధానంగా కార్పొరేట్ శక్తులకు మల్టీనేషనల్ కంపెనీలకు అప్పజెప్పేటట్టుగా భారత ఆర్థిక వ్యవస్థను పారిశ్రామిక వ్యవస్థను ఇప్పటివరకే దివాలా తీయించింది. ఈరోజు రైతాంగం వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ 3 చట్టాలు తీసుకొని వచ్చారు. దాంతోపాటుగా విద్యుత్ సవరణ చట్టం కూడా తీసుకొచ్చారు. ఈ 4 చట్టాలు ఏ విధంగా పరిశీలన చేసినప్పటికీ కూడా ఈ కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పాలన్న ఉద్దేశమే తప్ప వేరే కాదు. ఒకవైపు దేశభక్తి పేరిట గొప్ప గొప్ప మాటలు చెప్పే ఈ మోడీ ఆచరణలోన దేశభక్తి విదేశాలకు అప్పజెప్పడం, కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం, అదేవిధంగా రైతాంగాన్ని దివాలా తీయించడం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటివరకే స్వామినాథన్ కమిషన్ ఈ రైతాంగం యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నో సిఫారసులు చేసి ఆయన చెప్పినప్పటికీ కూడా అట్లాంటి సిఫారసులను ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈరోజు తుంగలో దొక్కుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు రైతాంగం చేస్తున్న పోరాటం భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలోనే ఈరోజు గొప్ప పోరాటం. చాలా దేశాలు భారతదేశంలో చేస్తున్న రైతాంగ పోరాటానికి మద్దతు తెలియజేస్తుంటే దాన్ని పక్కదారులు పట్టించినట్టుగా మోడీ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మోడీ కళ్ళు తెరవాలి, వాస్తవాన్ని గమనించాలి. గమనించకుండా ఇట్లే వ్యవహరిస్తుంటే ఇంతకన్నా పెద్ద పోరాటాలు తప్పకుండా వస్తాయి. ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు వంచే పరిస్థితి వస్తుందని మేము ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా చెప్పదలిచాం.